سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه من العابدين. అభిమాన మిత్రులు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వాలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి. ఈరోజు 28వ యొక్క ఉపవాసం, రేపు చివరి ఉపవాసం ఉంటుంది. కనుక ఈరోజు ఇన్షాల్లా మనం స్వర్గం, స్వర్గవాసుల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. ఎందుకంటే రమజాను మాసం ప్రారంభంలోనే మనం రమజాను మాసానికి సంబంధించి చెప్పిన మాట ఏమిటంటే, చెప్పుకున్న మాట ఏమిటంటే, తుఫ్తహు ఫీహి అబ్వాబుల్ జన్నా, ఈ మాసంలో స్వర్గపు దారాలు తెరిచివేయబడతాయి, ఏ ఒక్క దారాన్ని మూసివేయడం జరగదు అని. కనుక అలాంటి యొక్క స్వర్గం గురించి, ఆ స్వర్గానికి వెళ్ళే యొక్క సౌభాగ్యవంతుల గురించి ఇన్షాల్లాహ్ ఈరోజు మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో సెలవిస్తున్న యొక్క మాట ఏంటంటే, ఎవరైతే తన ప్రభువుకు భయపడుతూ ఉండేవారో వారు గుంపులు గుంపులుగా స్వర్గం వైపునకు పంపబడతారు. తుదకు వారు అక్కడకు చేరుకునేటప్పటికే దాని ద్వారాలు తెరవబడి ఉంటాయి. స్వర్గం పర్యవేక్షకులు వారిని ఉద్దేశించి సలామున అలైకుం, ఏ మాట అయితే నేను ప్రసంగానికి ముందు మీకు చెప్పాను అస్సలాము అలైకుం అని, అదే మాట అక్కడ స్వర్గంలో ప్రవేశించే వారి కోసం స్వర్గపు యొక్క దూతలు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే దాని అర్థం, మీపై శాంతి కురిగాక, మీరు హాయిగా ఉండండి, శాశ్వతంగా ఉండేందుకు ఇందులో ప్రవేశించండి అని అంటారు. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఎవరు స్వర్గానికి వెళతారు అంటే, ఎవరైతే నిజ దైవం అల్లాహ్ సుబ్హానహు వ తాలాను గుర్తించి ఆయన ఆదేశాలకు అనుగుణంగా ఎవరైతే జీవిస్తారో వారు మాత్రమే స్వర్గానికి వెళతారు అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవేయడం అనేది జరిగింది. అలాగే స్వర్గవాసులు స్వర్గంలో వెళ్ళిన తర్వాత వారు బీరాలు పోరు, అక్కడ కూడా వారు అహంభావానికి, అహంకారానికి లోను కారు. అంటే ఏదో మేము గొప్ప కర్మలు చేసేసి, గొప్ప పనులు చేసేసి, మాహతాహతతోటి, మా శక్తితోటి, మా బలంతోటి మేము స్వర్గాన్ని అనేది సాధించుకున్నామని గొప్పలు పోరు. వారిలో వినయం ఉంటుంది. వారేమంటారు, అల్హమ్దులిల్లాహిల్లజీ హదానా లిహాదా వమా కున్నా లినుహ్తదియ లౌలా అన్ హదానా. వారు ఎంతో యొక్క వినయంగా చెప్పే మాట ఏంటంటే, అల్లాహకే ప్రశంసలు, ఆయన మాకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడు, మమ్మల్ని ఈ భూమికి వారసులుగా చేశాడు, ఇక స్వర్గంలో మేము కోరిన చోటల్లా ఉంటాము, మొత్తానికి మంచి కర్మలు చేసే వారికి లభించే ప్రతిఫలం ఎంతో గొప్పది అని అక్కడ వారు సెలవీయడం అనేది జరుగుతుంది. కనుక అభిమాన సోదరులారా, మనం మంచి ఏ స్థాయిలో చేసినా, ఎంత గొప్ప యొక్క సత్కార్యాలు మనం చేపట్టినా, దానికి వాటికి మనం శ్రీకారం చుట్టినా, మనలో గర్వం ఉండకూడదు, మనలో అహంకారం ఉండకూడదు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఎవరిలోనైతే గర్వం అనేది ఉంటుందో అతను స్వర్గపు సువాసనను కూడా ఆఘ్రాణించలేదు. స్వర్గపు సువాసనను కూడా ఆఘ్రాణించలేదు. స్వర్గపు సువాసన 500 సంవత్సరాల దూరం అంతటి నుండి అది చాలా ఆఘ్రాణించబడుతుంది అని అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అంటే అంతగా అతను స్వర్గానికి దూరం అయిపోతాడు. ఎవరిలోనైతే గర్వం ఉంటుందో, ఎవరిలోనైతే అహంకారం ఉంటుందో. కనుక రమజాను శాంతం అలహందులో మనం ఉపవాసాలు ఉన్నాం, రమజాను శాంతం మనం తరావీ నమాజులు చేసాం, రమజాను శాంతం మనం ఖురాన్ పారాయణాలు చేసాం, రమజాను శాంతం అలహందులో శుభ సమావేశాల్లో పాల్గొన్నాం, రమజాను శాంతం దాన ధర్మాలు కూడా చేసాం, రమజాను శాంతం అనేక యొక్క మంచి కార్యక్రమాలకి మనం అలహందులో శ్రీకారం చేయటం. అయితే ఏ ఒక్క మూలన కూడా మనలో గర్వం అనేది చోటు చేసుకోకూడదు, ఏ ఒక్క మూలన కూడా మనలో అహం అనేది చోటు చేసుకోకూడదు. ఎందుకంటే ఈ అహం అనేది విషపు చుక్క లాంటిది. ఎలాగైతే ఓ బక్కెట్ పాలని ఒక చుక్క విషం అనేది పాడు చేసేస్తుందో, అహం అనేది ఇది కూడా ఏం చేస్తుంది అంటే మన సకల పుణ్యాలను తన నాశనం చేసేస్తుంది. కనుక సోదరులారా, మనలో మంచి అనేది వినయాన్ని పెంచాలి, మంచి కర్మ అనేది మనలో విధేయతను పెంచాలి తప్ప, విర్రవీగే గుణం అనేది, గర్వం అనేది, అహంకారం అనేది, ఇది మనిషికి ఏ విధంగానూ శోభించని విషయం. ఎందుకంటే మనిషి మట్టితో పుట్టించబడ్డాడు, మనిషి మట్టితో పుట్టించబడ్డాడు. మట్టిలో అణుకువ ఉంటుంది, మట్టిలో వినయం ఉంటుంది, మట్టిలో విధేయత ఉంటుంది, మట్టిలో 1 కి 10 అందించే యొక్క సామర్థ్యం ఉంటుంది. కనుక మనం మంచి చెయ్యాలి, 10 దాన్ని పెంచి మనం చెయ్యాలే తప్ప, గర్వ అహంకారాలకు ఎప్పుడు మనం
లోను కాకూడదు. ఇక అభిమాన సోదరులారా, స్వర్గం, స్వర్గం యొక్క ద్వారాల గురించి మనం ఇన్షాల్లా ఈరోజు తెలుసుకుందాం. స్వర్గానికి ద్వారాలు 8, స్వర్గానికి ద్వారాలు 8. ఆ 8 ద్వారాల్లో ఒక ద్వారం బాబు తౌబా, అంటే పశ్చాత్తాపం చెంది మారు మనసు పొంది అల్లాహ్ వైపు ఎవరైతే మరలారో వారి కోసం అల్లాహ్ సుబ్హానహు తాలా సపరేట్ గా ప్రత్యేకంగా ఈ ద్వారాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా పెట్టారు. కనుక అస్తగ్ఫిరుల్లాహ్ అని చెప్పేవారు కానీ, తౌబా చేసుకునేవారు కానీ వారందరూ ఈ యొక్క ద్వారం గుండా స్వర్గంలో ప్రవేశిస్తారు. రెండవ ద్వారం బాబు సలాత్, తెలిసిందే ఈ ద్వారం గుండా నమాజు చదివేవారు అల్హమ్దుల్లా స్వర్గంలో ప్రవేశిస్తారు. బాబు రయ్యాన్, ఉపవాసాలు ఉండేవారు ఈ ద్వారం గుండా స్వర్గంలో ప్రవేశిస్తారు. బాబు జకాత్, జకాత్ చెల్లించేవారు ఈ ద్వారం గుండా స్వర్గంలో ప్రవేశిస్తారు. బాబు సదఖా, దాన ధర్మాల ద్వారా కూడా సపరేట్ గా ఉంది. దాన ధర్మాలు విరివిరిగా, అంటే రంజాన్ లో జకాత్ చెల్లించాం, జకాత్లు ఫిత్రించాం అనేది రంజాన్ తర్వాత కూడా ఇదే విధమైన యొక్క దాన గుణం అనేది మనలో కొనసాగాలి. ఎందుకంటే ఆ ద్వారం కూడా మన స్వర్గంలో ప్రవేశించాలి అంటే ఈ దాన గుణం అనేది మనలో ఖచ్చితంగా కొనసాగాలి. అలాగే కానీ మనిషి కఠోర పరిశ్రమ, అంటే అతని జీవితం ఏంటి, కఠోర పరిశ్రమ, జిహాద్ ఏమిటి, కఠోర పరిశ్రమ. కనుక ఎప్పుడు సంఘర్షణ ఉంటుంది మనకు, మంచికి చెడుకి మధ్య సంఘర్షణ ఉంటుంది, మనసుకి మనిషికి మధ్య సంఘర్షణ ఉంటుంది. ఈ సంఘర్షణలో మనిషి సత్యపక్షం వహించాలి. అసత్యాన్ని అతను అసలు కొమ్ము కాయకూడదు, అసత్యాన్ని అతను నిర్మూలించే ప్రయత్నం చేయాలి. ఇలా నిరంతరం అనేది ఎవరైతే పరిశ్రమ చేస్తూ ఉంటారో, కష్టపడుతూ ఉంటారో వారు బాబు జిహాద్ గుండా స్వర్గంలో ప్రవేశిస్తారు. అలాగే బాబు స్థిర, అంటే బంధుత్వ సంబంధాలను బలపరిచే ద్వారం, అంటే మనం మన బంధుత్వ సంబంధాలను బలపరచాలి, అప్పుడు మనం ఈ ద్వారం కూడా స్వర్గంలో ప్రవేశించే అవకాశం ఉంది. బాబుల్ హజ్ వల్ ఉమ్రా, అలాగే హజ్ మరియు ఉమ్రాల యొక్క ద్వారం కూడా ఉంటుంది. అంటే హజ్ ఉమ్రాలు ఎవరైతే చేశారో వారిని అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ ద్వారం కూడా అనేది స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. ఇక ఒక్కో ద్వారం కూడా కొందరు ప్రవేశిస్తారనే మాట ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగింది. అయితే చివరికి మనం వెళ్ళేసరికి ఈ 8 మార్గాల గుండా, ఈ 8 ద్వారాల గుండా కూడా స్వర్గంలో ప్రవేశించే సౌభాగ్యవంతులు ఉంటారు వారు ఎవరైనా, ఇన్షాల్లా చివరిలో మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. అభిమాన సోదరులారా, స్వర్గాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా మీరు కోరిందల్లా అక్కడ ఉంటుంది అని చెప్పినాక, అంత బ్రహ్మాండమైన స్వర్గాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా చేసిన తర్వాత మనిషి అనేది మార్గం ఎందుకు తప్పాడు, ఎందుకు తప్పుతున్నాడు అంటే అందులో ప్రథమమైనది ఏంటి, అమరత్వ కాంక్ష. ప్రథమమైనది ఏంటి, అమరత్వ కాంక్ష. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఆదం అలైహిస్సలాం వారిని స్వర్గంలో పెట్టినప్పుడు, స్వర్గంలో సకల సౌకర్యాలతో పెట్టినప్పుడు ఆయన్ను మార్గం తప్పేలా చేసింది ఏమిటి, కేవలం అమరత్వ కాంక్ష మాత్రమే, కేవలం అమరత్వ కాంక్ష. కనుక జీవితం, తిరుగులేని జీవితం, అంతులేని జీవితం, అమరత్వ కాంక్షే మనిషి మొదటి యొక్క తప్పు చేసేలా చేసింది. కనుక శైతాన్ గురించి ఖురాన్ అంటుంది, మరి శైతాన్ అతన్ని కవ్వించాడు. ఏమని కవ్వించాడు, ఓ ఆదం, నేను నీకు శాశ్వత జీవితాన్ని ప్రసాదించే వృక్షాన్ని, ఎన్నటికీ పాతబడని సామ్రాజ్యాన్ని చూపించానన్నాడు. కనుక ఇదే వ్యామోహంలో పడి ప్రవక్త ఆదం అలైహిస్సలాం తప్పు చేయడం అనేది జరిగింది. కనుక అభిమాన సోదరులారా, ఎంత మనం సంపాదించినా, ఎంత కూడబెట్టుకున్నా చివరికి మనం ఎక్కడికి వెళ్ళాలి, కాటికి వెళ్లాల్సిందే. ఎంత జీవించాల్సినా సరే మనం అనేది సరేనా కాటికి అనేది చేరుకోవాల్సి ఉంటుంది. కనుక ఆ రోజు, అంటే ఆదం అలైహిస్సలాం ఏ రోజైతే తప్పు చేశారో ఆ రోజు మనం, ఈ రోజు వరకు శైతాన్ మనిషిని రకరకాలుగా ఆశలు చూపించి ఊరిస్తూనే ఉన్నాడు, ఉడికిస్తూనే ఉన్నాడు, ఇరికిస్తూనే ఉన్నాడు. సరే, అదే స్వర్గం అన్వేషణలో మనిషి తప్పుల మీద స్వర్గానికి వెళ్ళాలనే చేస్తున్నాడు. విగ్రహాన్ని కొలిచేవారు ఎందుకోసం విగ్రహాన్ని కొలుస్తున్నాడు, స్వర్గానికి వెళ్ళడానికి. ఇతరులు మనం చూసుకుంటే ఎందుకోసం చేస్తున్నారంటే స్వర్గానికి వెళ్ళడానికి. అంటే ప్రతి ఒక్కరే ఉంటున్నా, అంటే నేను చేసే ఈ పని వల్ల నాకు స్వర్గం లభిస్తుంది అని అందరూ ఫీల్ అవుతున్నారు. కనుక గమనించాల్సిన విషయం అంటే స్వర్గ కాంక్ష ఏదైతే ఉందో, అంటే ఏదైతే పోగొట్టుకున్నామో ఆ పోగొట్టుకున్న దాన్ని తిరిగి మనం పొందాలనే ఈ కాంక్ష ఏదైతే ఉందో, ఇది మళ్ళీ మళ్ళీ మనిషి నుండి తప్పులు చేపిస్తూనే ఉంది. కనుక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలా చేసే యొక్క మనిషి తప్పిదాల కారణంగా అతని జీవితంలో ఆందోళన, అశాంతి రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. మనిషి బలమైన కాంక్షలో అమరత్వ కాంక్ష ఒకటి, దాన్ని పొందడానికి ప్రయత్నిస్తూనే అతను కాటికి చేరుకుంటున్నాడు. అల్లాహ్ ఇలా అంటున్నాడు. కనుక అల్లాహ్ తెలుస్తున్న మాట ఏంటంటే అధికంగా పొందాలన్న ఆశ మిమ్మల్ని, అధికంగా పొందాలన్న ఆశ మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది, ఆఖరికి మీరు ఈ ఆశల ఆరాటంలోనే సమాధులకు చేరుకుంటారు. అల్హాకు
ముత్తకాసుర హత్తా జుర్తుమల్ మకాబిర్. ఎవరు ఎంతకాలం ఎన్ని భోగభాగ్యాలతో జీవించినా ఏదో ఒక రోజు మరణించాల్సిందే, ఎందుకంటే ఇది తప్పనిసరి యొక్క విధి. అదే ఏమిటంటే మరణం. అల్లాహ్ సుబ్హాన ఖురాన్ లో అంటాడు, కుల్లు నఫ్సిన్ దాయిఖతుల్ మౌత్. కానీ దైవాన్ని విశ్వసించే వారైనా సరే, బహుదైవాన్ని నమ్మేవారైనా సరే, చాలా ప్రతి దాన్ని దైవంగా కొలిచేవారైనా సరే, దైవమే లేని అని చెప్పేవారైనా సరే, ప్రతి ఒక్కరికి మరణం ఉంది. ప్రతి ఒక్కరు ఆ మరణం యొక్క రుచి చవి చూడవలసిందే. కనుక ఆ మరణ ఘడియ సమీపించక ముందు ఎవరికి వారుగా కోలుకోవాలి, ఎవరికి వారుగా కనిపిప్పు అనేది వారికి కలగాలి, వారు మంచిని అవలంబించాలి. కనుక ఇది మనం గమనించాలి. రెండవది ఏమిటంటే యాజమాన్య కాంక్ష. స్వర్గానికి మనిషిని ఏ విషయం దూరం చేసిందంటే యాజమాన్య కాంక్ష. కనుక మనిషిలో బలమైన కోరికలో మరొక కోరిక అనేది ధన యాజమాన్య కాంక్ష. ధనం మరియు యాజమాన్య ఆస్తిపాసన. అతను వస్తు సంపదలను, వ్యక్తులను, బంధాలను తన సొంతం చేసుకోవాలనుకుంటాడు. అందమైన అద్దాల మేడ తనకుండాలని, విస్తారమైన వ్యాపారం తనకుండాలని, రవి అస్తమించని రాజ్యం తనకుండాలనుకుంటాడు. కనుక ప్రతి మేలిమి వస్తువు అతని ముంగిట తల వంచాలని, ప్రతి వస్తువు మీద అతని పెత్తనం చెల్లాలని, అతనికి నచ్చింది, అతను మెచ్చింది ప్రతిది అతనికి వశం కావాలన్నది అతని జీవిత ఆశయంగా ఉంటుంది. కనుక చిన్న స్థాయి నుంచి మొదలు మనం పై స్థాయి వరకు తీసుకున్నట్లయితే ఈ కాంక్ష ఏదైతే ఉందో అందరిలోనూ మనకు ఇది కనబడుతుంది, అందరిలోనూ కనబడుతుంది. కనుక మనిషికి అనేది అవకాశం లేదు, లేదంటే కొనగలిగే తాహతు ధనం లేదు, కనుక కొన్నింటిని వదిలేస్తున్నాడు. కానీ అన్యదా ఈ కోరిక మాత్రం మనిషిలో ప్రతి ఒక్కరిలోనూ ఉంటుందన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక అల్లాహ్ సుబ్హాన ఖురాన్ లో సెలవిస్తున్న మాట ఏంటంటే, బాగా తెలుసుకోండి, ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట, తమాష, అలంకార ప్రాయం, పరస్పరం బడాయి చాటుకోవడం కోసం, సిరి సంపదలు, సంతాన విషయంలో వండుకొని మించిపోవడానికి ప్రయత్నించడం మాత్రమే. ప్రాపంచిక లోకం అంటే ఇదే. ప్రాపంచిక జీవితం అంటే ఏంటి సార్? ఇదే సరేనా? మొత్తానికి ప్రాపంచిక జీవితం మభ్య పెట్టే వస్తువు తప్ప మరేది కాదు. సరేనా? సర్వం నాది అనుకునేవాడు, చివరికి మరణం లేదు, మరణం తర్వాత జీవితం లేదు అనేవారు కూడా మరణించారు. సరేనా? మాకు మరణమే లేదనే వారు కూడా మరణించారు. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుళ్ళని ప్రకటించేవాడు కూడా మరణిస్తున్నారు, దయ్యాలని చెప్పుకునే వాళ్ళు కూడా మరణిస్తారు, నియంతలు కూడా మరణిస్తున్నారు, అలాగే నిజాయితీ పరులు కూడా మరణిస్తున్నారు. కనుక మరణం మాత్రం ఈ మొత్తం ప్రాపంచిక జీవితంలో మనిషి ఏర్పరచుకున్న ఆశల్ని ఏం చేస్తున్నారంటే చల్లా చెదురు చేసి ఒక భయంకరమైన యొక్క బీభత్సాన్ని అతని జీవితంలో సృష్టించి అతనికి ముగింపు అనేది మరణం చెబుతుంది. కనుక మరణం నుండి ఎవరు పారిపోలేరు. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ లో సెలవిస్తున్న మాట ఏంటంటే, ఫైనల్ మౌత్ అల్లది తఫిర్రూన మిన్ ఫైనహు ములాఖికుం. ఏ మరణంతోనైతే మీరు పారిపోతున్నారో ఆ మరణం మిమ్మల్ని ఖచ్చితంగా వచ్చి కబళిస్తుంది. వలౌ కుంతుం ఫీ బురూజి ముషయ్యిద, మీరు బలమైన కోటలను మిమ్మల్ని మీరు బంధించుకున్నా సరే మరణం మాత్రం ఖచ్చితంగా అక్కడికి కూడా చేరుకుంటుంది అని అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవేయడం అనేది జరిగింది. కనుక అభిమాన సోదరులారా, ఈ రెండు కాంక్షలు మనలో ఉన్నాయి. ఒకటి అమరత్వ కాంక్ష ఉంది, రెండవది యాజమాన్య కాంక్ష, అంటే శాశ్వతంగా నేను యజమానిని అవ్వాలి. ఇది మరి ఈ రెండు కాంక్షలు అనేవి తీర్చే మార్గం లేదా అంటే ఇహలోకంలో మాత్రం సాధ్యం కాదు. ఇహలోకంలో మాత్రం సాధ్యం. ఎందుకు? ముందే చెప్పాను, ఎంత సంపాదించినా కూటికే, ఎంత కాలం బతికినా కాటికి. కనుక ఇక్కడ రెండు అనేవి సాధ్యం కావు. అమరత్వ కాంక్ష, మరణం నుండి మనం తప్పించుకోలేము, అలాగే శాశ్వత యాజమాన్య యొక్క కోరిక కూడా అలానే మిగిలిపోతుంది. అయితే ఇలాంటిది మనకు తీరుతుందా అనేది ఆశ అంటే ఖచ్చితంగా తీరుతుంది. కనుక మనం శాశ్వత జీవితాన్ని కోరుకుంటున్నట్లయితే, మనకు వృద్ధాప్యం అనేది ధరికి రాకూడదు అని మనం అనుకుంటున్నట్లయితే, రోగాల నుండి శాశ్వతంగా రక్షణ మనం కోరుకుంటున్నట్లయితే, బాధల నుండి ముక్తి పొందాలని మనం అనుకుంటున్నట్లయితే, దానికి మార్గం ఒక్కటే, అదే స్వర్గధామం. అదే స్వర్గధామం. ఇక్కడ మనిషి కోరింది ప్రతీది ఇన్షాల్లా నెరవేరుతుంది. అక్కడ శాశ్వత జీవితం ఉంటుంది, పుష్కల ఆరోగ్యం ఉంటుంది, శాశ్వత యవ్వనం ఉంటుంది, శాశ్వత సంతోషం ఉంటుంది. జీవించాలనుకున్న వారు స్వర్గం కోసం జీవించాలి, మరణించాలనుకున్న వారు స్వర్గానికి పొందడానికి మరణించాలి. అల్లాహ్ ఇలా అంటున్నారు, పోటీ పడేవారు వేరే విషయాల్లో కాదు, సిరి సంపదని పెంచుకునే విషయాల్లో కాదు, సంతానం పేరు చెప్పుకుని మీసాలు మేలేసే విషయాల్లో కాదు, స్వర్గాన్ని పొందే విషయంలో
సరే ఈ విషయాలు ప్రజలు అనేది పోటీ పడాలి అని అల్లాహ్ సుబ్హానాహు వతాలా సెలవిస్తున్నాడు. కనుక సోదరులారా, స్వర్గాన్ని పొందడానికి మనం మన సర్వస్వాన్ని దారబోసిన లాభం తప్ప నష్టం లేదు. లాభమే ఇది, లాభపాటి వ్యాపారం. కనుక అల్లాహ్ సుబ్హానాహు వతాలా ఖురాన్ లో సెలవిస్తున్న మాట, ఎందుకు లాభపాటి వ్యవహారం? అల్లాహ్ సుబ్హానాహు వతాలా అంటున్నాడు, వలకుం ఫీహా మా తదఉన్, మీ మనసు కోరిందల్లా, మీరు అడిగిందల్లా అందులో మీకు లభిస్తుంది. క్షమాశీలి దయాకరుడైన అల్లాహ్ తరపు నుంచి లభించే ఆతిథ్యం ఇది అని అల్లాహ్ సుబ్హానాహు వతాలా సెలవిస్తున్నా. అంటే నేను ఏది నచ్చింది, అంటే మేము చెప్పాం కదా, మనకు నచ్చింది మనం చెయ్యాలి, మనకు మెచ్చింది మనం ముందర అనేది తన తలవాల్చి నిలబడాలని మనం అనుకుంటాం. అయితే ఇక్కడ అది సాధ్యం కాదు. అది సాధ్యమవుతుంది ఎక్కడ? సాధ్యమవుతుంది స్వర్గంలో, అది సాధ్యమవుతుంది అని అల్లాహ్ సుబ్హానాహు వతాలా ఖురాన్ లో సెలవిస్తున్నాడు. కనుక అభిమాన సోదరులు, ఇది మనం గమనించాలి. ఇక అసలు కొలమానం ఏది? అసలు కొలమానం ఏది? గౌరవానికి అగౌరవానికి ప్రమాణం ఉన్నత హోదాలు, ధన సంపదలు, విస్తారమైన ప్రజా సంబంధాలు కాదు. ఇది తాత్కాలికమైన కొలమానం. ఇది కూడా ఉంటే ప్రాపంచిక జీవితంలో ఒకంత అనేది పేరు అనేది ఉంటుంది. అసలు కొలమానం ఇది కాదు. మరి ఏది? అల్లాహ్ సుబ్హానాహు వతాలా అంటున్నాడు, మానవులంతా ఒకే వర్గం తయారవుతారనే మాటే కనుక లేకున్నట్లయితే, ఇదే కనుక ప్రమాణాలు మనం అనుకున్నట్లయితే, కరుణామయుని పట్ల తిరస్కార వైఖరిని అవలంబించే వారి ఇళ్ల పై కప్పులను, వారు ఎక్కే మెట్లను కూడా మేము వెండితో చేసి ఉండేవారము, వారి ఇళ్ల తలుపులను, వారు దిండ్లకు ఆనుకుని కూర్చొనే పీఠాలను కూడా వెండితో చేసే ఉండేవారము, బంగారు వస్తువులు కూడా చేసి ఉండేవారము. ఇదంతా ఐహిక జీవితపు లాభం మాత్రమే. ఎవరి గురించి చెప్తున్నారు అల్లాహ్ సుబ్హానాహు వతాలా? దేవుడే లేడు, సరేనా? ఉన్నదల్లా ఈ లోకమే, ప్రకృతే, అదే తనంట తాను పుడుతుంది, సస్తుంది అని ఎవరైతే చెబుతారో, అల్లాహ్ సుబ్హానాహు వతాలా అంటున్నాడు, ఒకవేళ ప్రజలందరూ ఒకే యొక్క దారిలో నడుస్తారు అన్న యొక్క ఈ భయమే కనుక లేకున్నట్లయితే, ఇలా తిరస్కరించే వారికి అల్లాహ్ సుబ్హానాహు వతాలా ఏమిచ్చేవాడు? బంగారు భవనాలు ఇచ్చేవారు. ఆ బంగారు భవనాల్లో వారు అనుభవించే ప్రతిదీ బంగారమేదై ఉండేది. అయితే అంత వారికి ఇచ్చినప్పటికీ, వేల ఎకరాల్లో వారికి ఇల్లు ఉన్నప్పటికీ, అది ప్రాపంచిక ప్రయోజనం తప్ప, ప్రాపంచిక విలాసం తప్ప పరలోకంలో వారికి ఎటువంటి వాటా ఉండదు. కనుక సోదరులారా, మనకు మనం అనుకున్న ప్రజా సంబంధాలు కానీ, మనం అనుకున్న ధనరాశులు కానీ, మనం అనుకున్న వంశ విశిష్టతలు కానీ ఇవి కాదు అసలు గౌరవానికి కొలమానాలు. అసలు గౌరవానికి కొలమానం అదే దైవభీతి. ఇక స్వర్గంలో ఏముంటుంది అంటే, అభిమాన సోదరులారా, స్వర్గంలో రంగు ఉంటుంది, స్వర్గంలో రుచి ఉంటుంది, స్వర్గంలో కస్తూరి పరిమళం ఉంటుంది, స్వర్గంలో సౌందర్యం ఉంటుంది, స్వర్గంలో మనసుని రంజింపజేసే రకరకాల వస్తువులు ఉంటాయి, స్వర్గంలో గౌరవం ఉంటుంది, స్వర్గంలో కీర్తి ఉంటుంది, స్వర్గంలో ప్రశాంతత ఉంటుంది, స్వర్గంలో ప్రైవసీ ఉంటుంది. స్వర్గంలో ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే ప్రపంచంలో అతనికి ప్రైవసీ లేదు. ఎక్కడ ఉంటుంది అది? స్వర్గంలో మాత్రమే అతనికి ప్రైవసీ ఉంటుంది. కనుక స్వర్గంలో ఏముండదు అంటే, స్వర్గంలో బాధ ఉండదు, స్వర్గంలో రోగం ఉండదు, స్వర్గంలో నొప్పి ఉండదు, స్వర్గంలో ఆవేదన ఉండదు, స్వర్గంలో ఆందోళన ఉండదు, స్వర్గంలో దగ మోసం ఉండదు, స్వర్గంలో కష్టం ఉండదు, స్వర్గంలో అసూయ ఉండదు, స్వర్గంలో రాగద్వేషాలు ఉండవు, స్వర్గంలో ఉడిపోతామన్న భయం ఉండదు, స్వర్గంలో మనకు ప్రాప్తమైన వరానుగ్రహాలు కాజేస్తారేమోనన్న శంక కూడా ఉండదు. కనుక అంతటి మహాద్భుతమైన నివాసం ఏమిటంటే అదే స్వర్గం. ఇక మన దగ్గర ఉన్న సమయాన్ని మనం తీసుకొని ఇన్షాల్లా చివరిలో స్వర్గానికి అర్హులయ్యే యొక్క వ్యక్తుల గురించి ముక్తసరిగా తెలుసుకొని మనం దీన్ని పూర్తి చేద్దాం. అనేది కాస్త ఎక్కువగానే ఉంది. స్వర్గపు అన్ని, ఇంతకుముందు చెప్పాను, స్వర్గపు అన్ని తలుపుల గుండా పిలుపు అందుకునే అదృష్టవంతులు. ముక్తసరిగా నేను చెప్పేసి ముగించేస్తున్నాను. ఒక విశ్వాసి, అతనికి ముగ్గురు పిల్లలుండి, వారు యవ్వన స్థాయికి చేరుకోక ముందే మరణిస్తే, అతని ఆ పిల్లలు స్వర్గపు 8 తలుపుల్లో ఏ తలుపు నుండి అతను ప్రవేశించాలనుకుంటే ఆ తలుపు దగ్గర అతన్ని స్వాగతించడానికి నిలబడి ఉంటారు. కనుక ముగ్గురు సంతానం ఎవరైనా మరణించి ఉంటే ఆ సంతానం అతన్ని స్వర్గంలో ఏ తలుపు గుండా అతను వెళ్ళాలనుకుంటే ఆ తలుపు కూడా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. ఇది మొదటి యొక్క అదృష్టం.
రెండోకి అదృష్టవంతుడు అదృష్టవంతురాలు ఎవరైతే ఎవరంటే ఏ స్త్రీ అయితే తనపై విధిగావించబడిన 5 పూటల నమాజ్ క్రమం తప్పకుండా పాటిస్తుందో, తనపై విధిగావించబడిన రమదాన్ పూర్తి మాస ఉపవాస నిష్టగా పాటిస్తుందో, తన శీలాన్ని కాపాడుకుంటుందో, తన భర్తకు విధేయత చూపుతుందో, ఆమెతో ఇలా అనబడుతుంది. ఏమని? స్వర్గపు 8 ద్వారాలలోని నీకిష్టమైన మార్గం గుండా నువ్వు స్వర్గంలో ప్రవేశించు. కనుక ఇది స్త్రీకి లభించే మహాభాగ్యం. అలాగే వుజు మనం చేస్తున్నాం. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీలో ఎవరైతే చక్కగా వుజు చేసి వుజు పూర్తయ్యాక అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అన్న ముహమ్మద రసూలుల్లాహ్ అల్లాహుమ్మ జఅల్ని మినత్ తవ్వాబీన వజఅల్ని మినల్ ముతతహిరిన ఈ దువా ఎవరైతే చదువుతారో అతన్ని స్వర్గపు 8 తలుపుల గుండా అతనికి ఆహ్వానం లభిస్తుంది అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ఎవరైతే కింద వచ్చిన అనువాదం నేను చెప్తున్నాను చూడండి, అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరు లేరని నేను సాక్ష్యమిస్తున్నాను, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ సందేశహరుడు నేను సాక్ష్యమిస్తున్నాను, ఈసా అలైహిస్సలాం అల్లాహ్ దాసుడు మరియు ఆయన దాసి కుమారుడని, ఆమె వైపునకు పంపబడిన ఆయన వాక్యమని, ఆయన తరపున ఊదబడిన ఆత్మని సాక్ష్యమిస్తున్నాను, మరియు స్వర్గం సత్యం నరకం సత్యమని సాక్ష్యమిస్తున్నాని అని అంటారో వారిని అల్లా స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. స్వర్గపు 8 మార్గాల గుండా దేని నుండైనా సరే వారు స్వర్గంలో ప్రవేశించవచ్చు. కనుక సోదరులారా, స్వర్గం చాలా బ్రహ్మాండమైన స్థలం. దాని గురించి వివరించాలంటే మన దగ్గర సమయం అయితే ప్రస్తుతం లేదు, ఉన్న దాంట్లో కొన్ని విషయాలు మీ ముందర పెట్టడం జరిగింది. కనుక మనం జీవించి ఉన్న కాలంలోనే ఈ స్వర్గాన్ని మనం పొందేందుకు ప్రయత్నం చేయాలి. చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము. ఎంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వజాకుమల్లాహ్ ఖైరన్. వసలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతుహ్.